friends, welcome back to my channel Jyoti's Kitchen. So friends, iroju super fluffy ga unde mana egg pancake ni ela ready cheskovali chupistanu. Adi enta fluffy ga untundo chudandi. Idi inta fluffy ga raadaniki dinlo esina ingredients ento idi ela ready cheyalo chupistanu padandi. So friends, dan kosam munduga oka bowl teeskoni dantlo rendu eggs teeskovalandi. Aa rendu eggs ni pagalagottuki dantlo veskoni andulo unna yellow ni oka spoon sahayamto separate ga cheskovalandi. చూడండి ఇలాగా స్పూన్ తోటి ఈ ఎగ్ యెల్లోనంతా వేరే బౌల్ లో వేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోని ఒక నేను రెండు ఎగ్స్ యూజ్ చేశాను కాబట్టి 4 స్పూన్ల మైదా పడుతుందండి. అలాగే ఒక స్పూన్ తో ఆయిల్ పడుతుందండి, మనం వాడుకునే ఆయిల్. అలాగే అదే స్పూన్ తో 2 స్పూన్ల పాలు పడతాయండి. వేసుకొని బాగా లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా నీట్ గా బాగా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. చూడండి బాగా కలుపుకొని అందులోని వెనిలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ వేసుకుందామండి. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి నిజంగా కేక్ తినే ఫీలింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకుందాం. చూడండి ఈ థిక్నెస్ లో ఉండాలి. ఈ బ్యాటర్ ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఒక బౌల్ లో ఉంచుకున్న ఈ ఎగ్ వైట్ ని బాగా బీట్ చేసుకుందాం. ఎంత బీట్ చేసుకుందాం అంటే ఈ ఎగ్ బీట్ ఎగ్ వైట్ అంతా ఫుల్ గా ఫ్లఫీ గా క్రీమ్ లాగా రెడీ అవ్వాలండి. మన ఫ్లఫీ ఎగ్ పాన్కేక్ ఫ్లఫీనెస్ అంతా ఈ బీటింగ్ లోనే ఉండండి. ఇప్పుడు ఈ రెండు ఎగ్స్ కి 2 స్పూన్ల షుగర్ పడుతుందండి. ఒక స్పూన్ ఇప్పుడు వేసుకొని బీట్ చేసుకుందాం. ఇది హాఫ్ బీట్ చేసిన తర్వాత మరొక స్పూన్ వేసుకుందాం. చూడండి మరొక స్పూన్ షుగర్ వేసుకొని బాగా బీట్ చేసుకుందామండి. ఇది ఎంత థిక్గా ఒక ఫామ్ లాగా రెడీ అవుతుంది చూడండి. థిక్గా ఒక ఫామ్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఎల్లో మిశ్రమాన్ని అంతా వేసుకుందాం. వేసుకొని నీట్గా కలుపుకుందామండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. చూడండి హాఫ్ వేసుకొని కలుపుకొని మళ్ళీ ఇప్పుడు ఉన్న హాఫ్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. సో ఫ్రెండ్స్ మన ఫ్లఫీ పాన్ కేక్ ఎగ్ పాన్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆ ప్యాన్లో ఒక్క చుక్క బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బన్ సైజులో అలా వేసుకోవాలండి. దీన్ని స్ప్రెడ్ చేయకూడదు, అలాగా వేసుకొని ఒక గరిటె సాయంతో అలా వేసుకొని ఉంచేయాలి. చూడండి ఈ విధంగా మనం బ్యాటర్ని వేసుకొని ఇప్పుడు దీనిలోని ఒక 5-6 చుక్కల వాటర్ వేసుకుందామండి. ఎక్కువ వేయద్దు, ఒక 5-6 చుక్కల వాటర్ వేసుకొని దాన్ని క్లోజ్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ పాటు సిమ్లోని మనం ఉడకబెట్టుకుందాం. చూడండి మన ఫ్లఫీ ప్యాన్ కేక్స్ ఆల్మోస్ట్ కిందంతా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు టర్న్ చేసుకొని రెండవ వైపు మనం బాయిల్ చేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటువైపు కూడా కాల్చుకునేటప్పుడు ఒక 5-6 చుక్కల వాటర్ వేసుకొని దాన్ని కప్పు క్లోత్తో క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందామండి. సో ఫ్రెండ్స్ మన ఫ్లఫీ ఎగ్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మనం ఇన్స్టెంట్గా చేసుకునే కేక్ అండి ఇది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మనం ఒక ఎగ్కి 2 కేకులు అవుతాయండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి నాకు 4 కేక్స్ అయ్యాయి. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. దీన్ని మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ అదండి ఈరోజు నా రెసిపీ. మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.